సార్ ఈ దారుణం. అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్? జేపీ గారిని ఎవరు చంపారు? ఈ డెడ్ బాడీ ఎవరు? చచ్చిపోయిన వాళ్ళే. నేను అడిగేది అది కాదు సార్, వాళ్ళని ఎవరు చంపారని? మిస్టర్, వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్, బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్? అక్కడ చెరువులు లేక. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు. అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ సార్ సార్, చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు. మీకే డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్ సార్. మీరైనా నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అబద్ధాలను మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మన మీడియా సార్. రాసుకొని చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే. కేకేనా? ఏంటి అంత పులికేకే సార్? చేసింది కేకే, చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపో మాపో ఇంకో మర్ర జరుగుద్దు, అక్కడ కలుద్దాం. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు. వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు. వాళ్ళు తీసేయండి, వాళ్ళు తీసేయండి రా. అసలు నువ్వు లవ్లో పడతావని నేను అనుకోలేదురా. ఏం చేద్దాం, నేను మాత్రం అనుకున్నాను. ఏంటి పడ్డాను? ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి? ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు, మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాపం, దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు? అది జరిగే పనా? ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. చెప్పరా అన్నా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా? వాడు అదే ఇంటి నుండి బయటకు వస్తున్నాడు. ఒకటే ఉన్నాడా? ఏదన్నా ముగ్గురు ఉన్నారు అన్న? కిందికి వస్తాడు అన్నా? వాడు మిస్ అవ్వకూడదు. నువ్వు వాడిని ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయ్. నన్ను ఒకడు కొట్టిండన్నా, కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా, హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మా నాన్నకి బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా, రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా. ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ, వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ.
నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడేటి నర్సింగన్న? మూస్తావా? ఎందుకు? ఆన్నెవాడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా. నీ కంప్లైంట్ ఏమింటారా? సిటీలో ఈడే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా. ఏం జరిగిందిరా? అసలు ఏం జరిగింది చెప్పరా? జేపీ తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టిందంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? ఎంత అడిగినా చెప్తాడమ్మా. చెప్పు నాన్న చెప్పు, ఎవడు వాడు, ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పేది బొంగు? వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు, ఎవడో చెప్పు దుబ్బుతారేంటి? ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయ్యో, అడ్రస్ ఉన్నవాడి చేతులతో తిన్నాను. పెద్దోడా, నీ తమ్ముణ్ణి కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి. అమ్మా, ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే. స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే. హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు, నీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను. కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదాకన్నా. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు పిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైపు అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు? ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే బావా, నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా. ఓకే ఓకే, అలాగలాగే ఓకే ఓకే ఓకే. విన్నావా, నన్ను చూడటానికే గుడికొచ్చాడంట. అబ్బాయి చెప్పేదంటే వినపడలేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పద ప్లీజ్ అశోక్, మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది, మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా. ఏ ఊరికే గిట్ల భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే. గడంతా మగాడా? కాకపోతే ఇంటికి వస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు, వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రానీకి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్ల పరేషన్ అవుతావేందే? గడేమన్నా చెయ్యేసిండా చెప్పు, చెమ్డాల్ చెమ్డాల్ తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేశాడు, టచ్ చేసిండా. ఎడా? ఇక్కడ. ఆడా చెయ్యేసిండా, అయిపోయింది. వీటికి సరైన మొగుడు ఓల్డ్ సిటీలో ఉండు, పదవంతా పోదాం. ఈ రోజుతో వాడి జీవితం కథం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తుంది బాసు. ఫోన్లో నేను చెప్పలే, గీమనే బాసు. గడ పెద్ద పద్మాజ్ గాడు ఈ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు, వెంటబడి మరీ ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? అయినా నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు? గడేసంటాడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా అంటవేంది బాసు, పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసిండు. చెయ్యింది బాసు, పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్. ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి. ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటికి నడు, ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు, నువ్వేం ఫికర్ చేకే అన్న. జమ్ము 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 జమ్ము, నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ.
ఫస్ట్ టైం కదా ఈ పాట చూడడం నేను, తప్పు కదా, అబద్ధం ఎందుకు చెప్పు, చెప్పు చెప్పు. ఎఫెక్ట్ బాగుంటుందని అమ్మాడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది, ఇదే కిరాయి గుండె గడి చెప్పుంటే, ఆ నా కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు ఆ నన్ను వేసేస్తుంటే, అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలతో నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయిల మీద చేతులు వేసేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ? అవునండి. ఇప్పుడు నీకు కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదూ? అవునండి. మరైతే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమి. ఎందుకు చూడగా నచ్చేసావు? ప్లీజ్ వదలండి. ఈ చెయ్యి వదిలేయచ్చు, కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను. ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు, చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను.